ఆచార్య కమిషనర్ అంటే పనిచేస్తారు తీసుకొస్తున్నారు అక్కడ పనిచేస్తారు మిషన్ తెచ్చిందండి పని బాడీకి పెట్టాలి అదే నా బాధమ్మ మిషన్ అది పనిచేస్తుంది కదా మిషన్ తెచ్చిమని చెప్పారు అంతేనా మిషన్ తెచ్చిమని క్యాన్సర్ కొంచెం చెప్పారు నేను చెప్పారు పోయి చేస్తుంది అటైతే ఇక్కడ వన్ మిషన్ వెంటనే మిషన్ తెచ్చిమని చెప్పారు ఆచార్య మిషన్ తెచ్చిమని చెప్పారు నువ్వు డ్రైవర్ ఏం చేస్తాను నేను చెప్పారు మిషన్ దమ్మని పరిస్థితి మీకు అర్థమైంది కదా ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారంటే ఈరోజు ఇక్కడికి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మొత్తం వస్తున్నారని తెలిసి ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ గారితో సహా అందరినీ హౌస్ అరెస్ట్ చేసిన విధానం కొంతమంది పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకుని వచ్చిన పరిస్థితి ఈ తుమ్మల తలుపురికి దగ్గరలో ఉన్నాం దాదాపు కిలోమీటర్లో తుమ్మల తలుపురు ఉంది ఇక్కడ ఏ విధంగానైతే ఇప్పటిదాకా అక్రమంగా పార్టీ తరలిస్తూ ఉన్నాయో ఆ వాహన ఆ యొక్క మిషన్ల మొత్తం కూడా తరలించే పరిస్థితి వాళ్ళ మేము తప్పట్టంలే కానీ ఎంత నిస్సిగ్గుగా జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మైనింగ్ అధికారులారా మీరు సమాధానం చెప్పాలా అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వేల కోట్ల ఫౌజీ తరలిపోతూ ఉంటే దీని మీద మీరు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ ఆదాయానికి మార్గం చూడకుండా అక్కడి మార్కులకి కొమ్ము కాస్తూ ఏదైతే అధికార పార్టీలో ఉండే కీలక నేతలు అధికార పార్టీలో ఉండే కీలక నేతల కళ్లల్లో ఆనందం కోసం వాళ్ల ఆదాయం కోసం ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే మీరు ఈ విధంగా అడ్డుకోకుండా పోవడం నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే అడ్డుకోవాల్సింది మమ్మల్ని కాదు మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ని ప్రజలకి కళ్ళారా చూపించాలని విలేకరులని శాంతియుత పద్ధతుల్లో గాంధీగిరి పెడుతూ ఉంటే మమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారు మా వాళ్ళందరినీ అవసరం చేస్తూ ఉన్నారు కానీ అక్రమ వర్కులు మాత్రం మీరు అడ్డుకోవటంలే ఇందుకు ఇది ఒక సజీవ సాక్ష్యం ఇప్పుడు దాకా పనిచేస్తున్న మిషన్ అక్కడి నుంచి తెచ్చివేయమని యజమానులు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఆ మిషన్ మొత్తం షూట్ చేసుకుంటారు.